కామసీరం ఓకే అండి ఎలా ఉందండి జగన్ పరిపాలన మూడు నెలలు సాగింది కదా ఏ విధంగా ఉంది ముందు ఎలా ఉండాలని అనుకుంటున్నారు మీరు మూడు నెలలు ఏముంది అప్ అండ్ డౌన్ ఏం చేస్తున్నాడు ఏంటో ఏం తెలియట్లేదు జనానికి ఓకే మంచి అయితే మంచి అంటాం మంచి అనేది ఇంతవరకు కనపడట్లేదు అసలు ఏం ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకే తెలియదు అనేది మా అభిప్రాయం రాజధాని మార్పు గురించి తలా ఒక మాట మాట్లాడడం జరుగుతుంది దీని గురించి ఇంతవరకు ముఖ్యమంత్రి జగన్ నోరు మెదపడం లేదు దీని గురించి ఏమనుకుంటున్నారు మీరు ఆయన నోరు మెదపాలి ఆయన మా నోరు మెదిపి కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ కాదా అని చెప్తేనే దానికి క్లియరెన్స్ వస్తుంది కానీ మరి ఆయన నోరు ముసు కూర్చుని ఆ బొత్స సచనారని చెప్పేది ఆడు ఇంకోటి అని వీళ్ళు చెప్పేది ఇంకొకటి చెప్పేది ఇవన్నీ అట్టా కరెక్ట్ అవుద్ది ఏదైనా మెయిన్ ఆయన చెప్పాలిగా మరి ఆందోళనలు ఆందోళనలో జనం అంతా కూడా దీనివల్ల రాష్ట్రం మొత్తం ఎగుపాకి మళ్ళీ అటు రాయలసీమ అటు శ్రీకాకుళం ఇవన్నీ సరి మీదకి వస్తాయి అనుమానం లేదు అలాగే ఇప్పుడు ఇసుక పాలసీ విధానం కూడా సరిగా అమలు చేయలేని దుస్తులు ఉందని అని చెప్పడం జరుగుతుంది మరి దీని గురించి ఏమంటారు ఇసుక పాలసీ ఏమంది అంతకుముందు పదిహేను వందలు పద వెయ్యి రూపాయలు పెడితే ట్రాక్టర్ వచ్చింది ఇలా ఏడు వేలు ఎనిమిది వేలు పెట్టాలి మరి రేపు ఆయన ఏదో ఐదో తారీఖు నుంచి అంటున్నాడు అది వచ్చినాక మరి ఎన్నిళ్ళ ముద్దో ఎట్లా ఉంటుందో ఇప్పుడు ఏం చెబుతాం మనం అసలు లేదు ముందే మేము స్టాక్ చేస్తాం అది అక్కడి నుంచి అవి టోకిన్లో ఇస్తాం టోకెన్లు ఇచ్చినాక ఆ లోడ్ చేసుకుని వెళ్ళేటట్టుగా అంటున్నారు టోకెన్ ఇస్తున్నాడు ఆయన ఈ ట్రాక్టర్ ఏం చేస్తున్నాడు ఆడబోయేటట్టుగా ఒక రోజు పడుతుంది ఈడు ఏడు రూపాయలు దోలేడుగా ఈడు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు తీసుకుంటాడుగా మరి దానివల్ల ఉపయోగం ఉంది అందువల్ల అది కరెక్ట్ కాదు అవినీతి రాజధాని విషయంలో కానివ్వండి పోలవరం విషయంలో మొత్తం అవినీతి జరిగింది అందుకే మాకు పట్టం కట్టారు ఇంత భారీ మెజార్టీతో అని చెప్పడం జరుగుతుంది దీని గురించి మీరు ఏకపోయిస్తారు కరెక్టే అవినీతి జరిగింది ఒప్పుకున్నాం జరిగినప్పుడు నువ్వు ఎంక్వరీ తెలుసు ఇవన్నీ ఆపటం కరెక్ట్ కాదుగా పోలవరం ఆపటం కానీ రాజధాని ఆపటం కానీ కరెక్ట్ కాదుగా పని వర్కులు చేస్తూనే నువ్వు అవినీతిని తెలుసుకో అసలు ఆపేసి రెవర్ స్టాండింగ్ కానీ ఇంతవరకు నాకు తెలిసి ఇండియాలో ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగలే సరే అవినీతి జరిగినా ఆ ముఖ్యమంత్రి ఇంతకుముందు చేసిన మాజీ ముఖ్యమంత్రి కొనసాగిస్తూనే వచ్చిన కొత్త ముఖ్యమంత్రి పనులు సాగించుకుంటూ వెళ్ళారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు అన్ని పెండింగ్ పెట్టలేదుగా ఉంటే నువ్వు అవినీతి తెలిసి తప్పేం లేదు దాంట్లో దాన్ని ఎవరు కాదంటారు అసలు అన్నీ మూటకైతే ఒకసారి పడేసి అవినీతి జరిగింది అది నేను మూట ఇప్పుడు అది కరెక్ట్ కాదుగా వాళ్ళ లక్షల కుటుంబాలు దానివల్ల ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఇప్పుడు అక్కడ రాజధానిలో మొత్తం గ్రాఫిక్స్ తప్ప ఏం జరగలేదని చెప్పేసి అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు గ్రాఫింగ్ అనేది కాదు వాళ్ళ రోడ్లు కానీ వర్క్స్ హైకోర్టు కానీ లేదు టెంపరీ గడ్డ సెషన్లు కానీ ఎన్జిఓస్ క్వార్టర్స్ కానీ చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయినాయి సరే ప్రాథమికంగా ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని ఉన్నాయి ఇప్పుడు రోడ్లు ఉన్నాయి రోడ్డు కనీసం నైంటీ పర్సెంట్ దాకా అయిపోయినాయి వాళ్ళ ఈ భూములు ఎవరు ఎక్కడని తీసుకుంటారు రైతులు ఎట్లా వెళ్తారు అసలు అది ఎట్లా అసలు అది కరెక్ట్ కాదు అలాగే ఇప్పుడు ప్రజావేదిక కూల్చడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు సభమని మీరు అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు అది మునిగింది అనుకో మునిగినా పది కోట్లు నష్టమే కదా ప్రజా ప్రజల దానివే అది పడగొట్టడం అనేది కరెక్ట్ కాదు ఏ నాయకుని సంబంధం కాదు అది ప్రజల గురించి చేసింది దాని గురించి కదా ప్రజావేదిక కూల్చడం కరెక్ట్ కాదని చెప్పేసి అవును కోరు అదే విధంగా ఇప్పుడు మూడు నెలలు జరిగిపోయింది ఏ విధంగా అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు మూడు నెలల్లో అసలు ఏ విధంగా అనేది ఏం చెబుతాం అసలు ఆయన ఏదైనా క్లియరెన్స్ ఇస్తే ఆయన ఇలా చేస్తున్నాడు మంచిది లేకపోతే ఇలా చేయలేకపోతున్నాడు అనేది చెప్పగలుగుతాం అసలు ఏం చేశాడు మూడు నెలల్లో ఏమీ లేదుగా వెనక్కి పోలా ముందుకి రాలా ఎక్కడుందో అక్కడ ఇంక వెనక్కి వెళ్తుంది కానీ ముందుకు రావట్లేదు దానివల్ల ఇప్పుడు ఆయన గురించి ఏం చెప్పలేము అలా చేస్తాడని నమ్మకం కూడా లేదు జనంలో ప్రజల్లో వస్తుంది ఆ పార్టీ వాళ్ళలో కూడా వస్తుంది ఇది నిన్న మొన్న ఎలపూలో మాట్లాడారు ఆ పార్టీ వాళ్ళే ఎలపూలో వైయస్ఆర్ సిపికి సంబంధించినటువంటి కార్యకర్తలే వాళ్ళే మాట్లాడారు రోడ్డుకి అది అలాగే అన్నా క్యాంటీన్ కూడా మూసివేయడం జరిగింది ఎంతవరకు కరెక్ట్ ప్రజలు ఇప్పుడు పేద ప్రజలకు కడుపు కొట్టినట్టే అని చెప్పేసి ప్రతి ఒక్కరు బాధపడడం జరుగుతుంది దీని గురించి మీ స్పందన అదే బాబు ఎన్ని అక్కర్లా ఆయన ఏమీ ఇంతవరకు చేయలే అన్నా క్యాంటీన్లే కాదు ఏది కూడా ముందుకెళ్ళే నేను చెబుతుంది అదే నువ్వు మూసేయటం ఏ పనులు ఆపటం కరెక్ట్ కాదు నువ్వు చేసుకుంటా అన్నా క్యాంటీన్లో అవినీతి జరిగింది చేయి దర్యాప్తు తప్పు లేదు అవి మూసేయకూడదుగా ఏ పనైనా అంతే ఆయన చేసేదల్లా ఆఖరికి అన్నీ మూసుకుంటూ పోవటం కానీ తెరిసే పని కనపడాల ఆ నవరత్నాలు అంటున్నాడు అదేది వాళ్ళు ఎవరు ఆశా వర్కర్లు అన్నారు వాళ్ళు నిన్న మొన్న సమ్మె చేశారు మరి వాళ్ళు మళ్ళీ వాళ్ళు సమ్మె చేసినాక అంతకుముందు కేటగిరీలు అన్నారు అందరూ పదివేలు ఇస్తామన్నారు ఏది ఇచ్చింది ఏది అట్లాగే ఇప్పుడు జూను ఏప్రిల్ లో ఇవ్వాల్సిన మే నెలలో ఇవ్వాల్సిన కవులు రైతులు నిర్ణయించారు అది అదేది బీజేపీ వాళ్ళు వెళ్ళి అక్కడ ధర్నాలు అడావుట్ చేస్తే అది రిలీజ్ చేశారు మరి అది ఎప్పుడో రావాల్సింది అట్లాగే అది ఏది ఏం చెప్పలేము ఆయన గురించి పరపాలన అంత కరెక్ట్గా ఇప్పటికైతే ఏమీ లేదు మంచిగా అయితే హరిసిద్దాం ఎవరు ఆయన